Hi friends, welcome to my channel. ఈ రోజు ఎంతో టేస్టీ ప్రాన్స్ కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇది నేను మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఫస్ట్ టైం ప్రాన్స్ తినే వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే స్మెల్ రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఈ కాంబినేషన్లో. సో ప్రాన్స్ ఫస్ట్గా ఒక 300 grams ప్రాన్స్ తీసుకున్నాను. రొయ్యలు క్లీన్ చేసుకుని తర్వాత ఒక 2 బాయిల్ చేసుకున్న ఎగ్స్ తీసుకున్నాను. తర్వాత బాగా సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, కొంచెం స్లిట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, 2 టమోటాలు బాగా సన్నగా తరుక్కున్నవి, ఒక మునక్కాడ వేసుకున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుంది మునక్కాడ వల్ల. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఒక ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 లవంగం మొగ్గలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క కూడా వేసుకుని లైట్గా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని, ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవనివ్వాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతే బాగుంటుంది టేస్ట్కి. సో ఆనియన్స్ కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రిమైనింగ్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు టమాటోస్, మునక్కాడ 2 యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేనేమి ఒక సింగిల్ డ్రాప్ కూడా వాటర్ యాడ్ చేయలేదు. టమాటోలో ఉండే వాటర్తోటే కుక్ అవుతుంది. ఇప్పుడు కొంచెం ఇంకొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ కారం పొడి మీకు టేస్ట్కి సరిపడా వేసుకోండి. కొంచెం స్పైస్ ఎక్కువ తింటామంటే ఎక్కువ వేసుకోవచ్చు, బాగుంటుంది. కొంచెం పసుపు, ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, లేదంటే అడుగంటుకునేస్తుంది. చూసారు కదా వాటర్ వచ్చేసింది, టమాటోలో ఉండే వాటర్తో బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని రా స్మెల్ పోయేదాకా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టమాటో అంతా బాగా స్మాష్ అయిపోతే టమాటో ఆనియన్ మనకి మంచిగా గ్రేవీ వస్తుంది. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా రొయ్యలు, అవి కూడా యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసి, వాటర్ ఏమి ఇప్పుడే యాడ్ చేయొద్దు, ప్రాన్స్లో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి మనం మిడిల్ ఆఫ్ ద ప్రాసెస్లో యాడ్ చేసుకోవాలి. క్లోజ్ చేసేసి లిడ్ ఒక 5 మినిట్స్ కనుక కుక్ చేసామంటే ప్రాన్స్లో ఉండే వాటర్ వచ్చేస్తుంది. చూసారు కదా, నేను ఒక్క డ్రాప్ కూడా వాటర్ యాడ్ చేయలేదు, బట్ ఉంది. సో బాగా కుక్ అవుతుంది, స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూను కొరియాండర్ పొడి, ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పటి వరకు వాటర్ యాడ్ చేయలేదు, ఇప్పుడే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సో మళ్ళీ ఒక లిడ్ క్లోజ్ చేసి ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది, బాగా కుక్ అయిపోయిందనమాట ప్రాన్స్ డ్రమ్ స్టిక్ అంతా. ఇప్పుడు ఇంట్లో తయారు చేసుకున్న జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా బాయిల్ చేసుకుని ఎగ్స్ తీసుకొని ఇలా నైఫ్తో ఘాట్లుగా పెట్టుకుంటే ఆ మసాలా అంతా లోపలికి వెళ్ళి ఎగ్స్ కూడా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇలా కట్ చేసుకుంటూ ఎగ్స్ కట్ చేసుకున్న ఎగ్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేస్తే మన కర్రీ రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా చూడండి పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు కొరియాండర్తో గార్నిష్ చేసుకొని స్విచ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీ ప్రాన్స్ ఎగ్ అండ్ డ్రమ్ స్టిక్ కర్రీ రెడీ. టేస్ట్ చేసి చూడండి, చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్,
for more videos. Thank you.